న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి, అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. ఏ గ్రామానికి వేనా దసరా అక్టోబర్ లో వస్తుంది, జనరల్ గా తెలంగాణలో దసరా అక్టోబర్ లో వస్తుంది, కానీ ఇవాళ ఏమైపోయింది, దసరా మే నెలలోనే వచ్చినట్టు అయిపోయింది. ఒక పండుగ వాతావరణంలో రైతులంతా సంతోషంగా ఉంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఈ రైతు బంధు పథకం ప్రారంభమైన తర్వాత తెలంగాణ రైతులంతా టీఆర్ఎస్ అంటే తెలంగాణ రైతు సమితి అంటున్నారు, కేసీఆర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఇవాళ యావత్ దేశం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అన్ని పార్టీల నాయకులు ఇవాళ కేసీఆర్ ను మాకు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని పిలవాలని లేదు, కిసాన్ చంద్రశేఖర్ రావు అని పిలవాలని ఉందని చెప్పి ఇవాళ యావత్ భారతదేశంలోని మేధావులు జర్నలిస్టులు పెద్దలంతా చెప్తా ఉన్నారు. కేసీఆర్ గారు ఉద్యమంలో ఏదైతే చెప్పిర్రో ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చినాక అదే చేస్తున్నారు. కానీ కొంతమంది మేము రైతు బంధు పథకం పెడితే రైతులు సంతోషంగా ఉన్నారు, రైతుల కళ్ళల్లో ఆనందం కనబడుతుంది, కానీ కాంగ్రెస్ వాళ్ళ కళ్ళల్లో మాత్రం నాకు భయం కనబడతా ఉంది. వాళ్ళు బస్సు యాత్ర బంద్ చేసుకున్నారు మధ్యలో, మేము మే 10 తారీఖు నాడు రైతు బంధు మొదలు పెట్టగానే మళ్ళీ మే 13 నుంచి వాళ్ళు బస్సు యాత్ర మొదలు పెట్టుకున్నారు. మేము ఇప్పుడు ఇడిదిక్కున్నాం, వాళ్ళు గోదావరికి అడిదిక్కు బస్సు యాత్ర అని తిరుగుతున్నారు. సంక్రాంతికి కదా గంగిరెడ్డిలో వస్తారు కదా, అట్లా బస్సు యాత్ర వేసుకొని బయలుదేరిండు ఆ కాంగ్రెస్ నాయకుడు. ఆ బస్సులో 20 సీట్లు ఉంటే ఆ 20 సీట్లు ప్రతి ఒక్క సీటుకు సీఎం 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 అని రాసుకొని 20 మంది సీఎం అభ్యర్థుల బస్సులో కూకున్నారు. ఆ బస్సు ఇక మంచిర్యాలకి వెళ్ళాడు, చెన్నూరు దిక్కు పోగా మంచిర్యాల నుంచి చెన్నూరు దాకా లోపల ఒక్కడు అంటే ఒకటి గుద్దుకుంటున్నారు, నేను ముఖ్యమంత్రి అంటే నేను ముఖ్యమంత్రి. జైపూర్ దాటి కొంచెం అడ్డు పోగానే అరే చెన్నూరు నెక్స్ట్ మీటింగ్ పాయింట్ దగ్గరికి వస్తుందని మళ్ళా బస్సు ఆపుకొని దిగి తుడుచుకొని ముఖాలు కడుక్కొని లక్స్ సోపులతోని ఫేర్ అండ్ లవ్లీలు పెట్టుకొని మళ్ళీ నీట్గా తయారై చెన్నూరు మీటింగ్ మళ్ళీ స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకొని మమ్మల్ని తిట్టుడు. నిజంగా మంచిని మంచి అని, మేము ఇంకేదైనా మంచి పని చేయాలంటే మీరు ఇది చేయండి అని ఒక కన్స్ట్రక్టివ్ నిర్మాణాత్మకమైనటువంటి సూచన చేసే మంచి నాయకులు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో లేకపోవడం నిజంగా పార్టీ దౌర్భాగ్యం, దురదృష్టకరం. వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఇది కేవలం ఎన్నికల జిమ్మిక్కు, కేసీఆర్ ఓట్ల కోసమే చెక్కులు ఇస్తుందని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులారా, నిజంగానే ఎన్నికల జిమ్మిక్ అయితే రేపు ఏమైనా నోట్లు ఉన్నాయా, ఎల్లుండి ఏమైనా నోట్లు ఉన్నాయా, వచ్చే నెలలో ఏమైనా ఓట్లు ఉన్నాయా? మేము బాజాబ్తో చెప్తున్నాం, మేము గీకి పనులు చేసినాం, మీకు ఓటు వేయాలని మేము మంచి పని చేస్తామని అనిపిస్తేనే మాకు ఓటు వేయర్రి. మేము మంచి పని చేస్తలేం, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి బాగా ఉద్దారకం చేస్తారు తెలంగాణలో అంటే మీరు వాళ్ళ గురించి ఆలోచించురని చెప్తున్నాం. చెప్తేనే కదా గడిచిన 4 ఏళ్లలో ఎన్ని ఉప ఎన్నికలు జరగలే, మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నిక డిపాజిట్ వచ్చిందా కాంగ్రెస్కు? అసలు ఇంత ఘోరంగా దారుణంగా మీరు మాకొద్దు అని కూరలకెళ్ళి కళ్యమాకు తీసినట్టు తీసి పారేస్తుండగా కూడా సిగ్గు లేకుండా బస్సు యాత్రల పేరిట తిరుక్కుంటా కేసీఆర్ను మా ప్రభుత్వాన్ని తిడితే వాళ్ళ పరిస్థితి ఎట్లున్నదంటేగా మీరు నవ్విపోదురు కాక నాకేంది సిగ్గు అని అంటారుగా వెనకటికి ఊర్లు అన్నిటికీ తెగించినోడు. ఆ టైపు ఇలా కాంగ్రెస్ వాళ్ళు తయారైనరు, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి రైతు సోదరులారా, రైతు సోదరిమణులారా, నేను మిమ్మల్ని అంతా కోరేది ఒక్కటే, మన కోసం ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ అందరి ఆశీర్వాదం ఉండాలి, మీ అందరి మద్దతు ఉండాలి, మీ అందరి అండదండలు ఉండాలి. మీ మద్దతు ఉంటేనే ఇంకా అనేక రకాలైనటువంటి మంచి కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి గారు చేస్తారు, ఇంకా మన జీవితాల్లో మార్పుల కోసం ఇంకా అనేక రకాలైనటువంటి మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఇప్పుడు వచ్చే జూన్ 2 నుంచి తెలంగాణ రైతాంగం మొత్తానికి 5 లక్షల బీమా పథకానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టబోతా ఉన్నాడు. అద్భుతమైనటువంటి పథకం, దేశంలో ఎక్కడ లేనటువంటి ఆ కార్యక్రమానికి కూడా మనం శ్రీకారం చుడతా ఉన్నాం. ఇంకా రాబోయే రోజుల్లో అనేక రకాలైనటువంటి మంచి మంచి పనులు మనం చేసుకోబోతా ఉన్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ ఫాలో ఆన్ ఫేస్బుక్ గూగుల్ ప్లస్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.